మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. కయ్యనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది? కయ్యనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కయ్యనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది అన్న ఈ ప్రశ్న బైబిల్ చదివే వారిలోనూ బైబిల్ నమ్మని వారిలో కలిగిన ప్రశ్న ఇది. మళ్ళా చెప్తాను, కయ్యనుకు భార్య ఎక్కడ నుండి వచ్చిందన్న ఈ ప్రశ్న కేవలం బైబిల్ని తప్పుపట్టేవారు మాత్రమే అడుగుతున్నది కాదు, బైబిల్ చదువుతున్న వారికి కూడా అర్థం కాని విషయం ఇది. కయ్యనుకు భార్య ఎక్కడ నుండి వచ్చిందో ఈరోజు క్రైస్తవ్యంలో బోధకులైన వారికి, విశ్వాసులైన వారికి కూడా చాలామందికి తెలియదు. అందరికీ అని చెప్పడం లేదు, కానీ బైబిల్ని పరిశీలించని ఎందరో సేవకులకు, ఎందరో విశ్వాసులకు తెలియదు. సేవకులకే తెలియనప్పుడు విశ్వాసులకి ఎలా తెలుస్తుంది? సేవకుడు ఒక విషయాన్ని తెలుసుకుంటేనే సంఘానికి చక్కగా వివరించగలుగుతాడు. కనుక ఈరోజు చాలా సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు మరి దేవుని పని చేస్తున్నాము అని చెప్పేవారికే తెలియదు. ప్రిలారా, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సంఘానికి చెప్పాలి. బైబిల్ సొసైటీ వారు బైబిల్ అయితే అందరికీ అందుబాటులోకి వెళ్ళేటట్టుగా వాళ్ళు చేశారు. ఆ బైబిల్ని సరిగా వివరించేవారు లేకపోవడం వలన చాలా సంగతులు ఈరోజు క్రైస్తవ్యానికి తెలియదు. అందులో ఇదొకటి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవన్నాడు. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే దగ్గరగా వచ్చావు. ఎందుకంటే మంచి మనసుతో తెలుసుకోవాలని వచ్చాడు. అతని మనసెరిగి ప్రభు చక్కగా సమాధానం చెప్పాడు. తెలుసుకోవాలి, బైబిల్లో ఏదైనా మనకు అర్థం కానప్పుడు తెలుసుకోవాలి సేవకుల ద్వారా. సేవకులు కూడా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఈరోజు సేవకులు, విశ్వాసులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం అందరూ కలిగి ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 2:4 మనందరి విషయంలో దేవుడు కలిగి ఉన్న ఒక అపారమైన కోరిక చూడండి. 2:4 ఆయన అనగా దేవుడు మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని ఇచ్చేయించుచున్నాడు. ఇచ్చే అనగా కోరిక. దేవుడు కలిగి ఉన్న ఒక అపారమైన కోరిక ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎందుకంటే మనుషులందరూ దేవుని పిల్లలు కదండి. నా పిల్లలందరూ కూడా రక్షణ పొందాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఏ తల్లిదండ్రులైనా కన్నబిడ్డలందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా నా పిల్లలైన వారందరూ కూడా రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు, రక్షణలోనికి వచ్చిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు? ఎందుకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం? సత్యం అంటే వాక్యం. వాక్యంలో అనుభవం అందరికీ కావాలట. ఇది సంఘానికి తెలియపరిచిన మాట. పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు, అంటే ప్రతి క్రైస్తవుడికి తెలియజేస్తా ఉన్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే చక్కగా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం.
జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం. జ్ఞానం వింటూ ఉంటే వస్తుంది, అనుభవ జ్ఞానం వింటూ చదువుతూ ప్రకటిస్తే వస్తుంది, ఆచరణలో పెట్టినప్పుడు వస్తుంది అనుభవం. ఆడపిల్లలు చూడండి, పెళ్ళైన కొత్తలో వంట సరిగా చేయలేరు, అమ్మ అన్నీ కూడా కొలతలు చెప్పి పంపిస్తుంది, ఇన్ని బియ్యానికి ఇన్ని నీళ్లు పోయాలి నాన్న, ఎందుకంటే అప్పటివరకు చదువుకొని ఉంటారు కదండి పిల్లలు. వంటలు చేయటం సరిగా రాదని తల్లి చెప్పి పంపిస్తుంది. ప్రారంభంలో అన్నీ కొలతలు, ఎంత ఉప్పు వేయాలా, ఎన్ని నీళ్లు పోయాలి రైస్లో, అన్నీ కొలతలు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏదో అలా నీళ్లు తీసుకుని అలా పోసేస్తారు, అలా తిప్పేసి అలా పెట్టేస్తారు, ఆ ఉప్పు కానీ కారం కానీ అలా తీసి అలా వేస్తుంటారు. అంటే అనుభవం వచ్చింది, చేస్తుంటే అనుభవం వస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రకటిస్తూ ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వస్తుంది. మనమందరం కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే సమాజంలో ఎందరో మనల్ని ప్రశ్నిస్తారు, బైబిల్ చదివిన వారు అది అర్థం కాక అడుగుతారు, అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. మనందరిపై ఒక బాధ్యత ఉంది కదా, మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. హేతు అడిగే వారికి, హేతు అనగా ప్రశ్న, బైబిల్లో నుండి ఎవరైనా ప్రశ్న అడిగితే వారికి సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం పడుకున్నప్పుడు అర్ధరాత్రి వచ్చి, అన్న నాకు బైబిల్లో ఒక డౌట్ ఉంది, కొంచెం తీర్చగలరా, నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అన్నప్పుడు మనం చిరాకు పడకుండా వెంటనే చెప్పగలిగే వాళ్ళమై ఉండాలి. మనం ప్రశ్న అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ప్రియులారా, సమాధానం చెప్పాలి. చెప్పాలి అంటే బాగా నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఈరోజు చాలామంది కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు, కానీ కయ్యూను గురించి సరిగా ఆలోచించటం లేదు. కయ్యూను ఎంత భయంకరుడో బైబిల్లో ఉంది. అలాగని కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా ఉండను, చెప్తాను. ముందుగా అసలు కయ్యూను ఎవరు, అతని పరిస్థితులు ఏంటి, అతను ఎప్పటివాడు, ఎవరికి పుట్టినవాడు, ఇవన్నీ మనకి అవగాహన ఉండాలి. కయ్యూను ఎవరండి, ఆదాము హవ్వలకు పుట్టిన తొలి సంతానం, ఆదాము హవ్వలకు పుట్టిన మొదటి సంతానం. ఆదికాండము 4వ అధ్యాయం, ప్రారంభవచనం నుండి మనకు కయ్యూను గురించి కనబడుతుంది ప్రియులారా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను. ఇక్కడ ఆరంభమైంది కయ్యూను జీవితం. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు, ఆదామంటే మనందరికీ తండ్రి, మనందరికీ మూలపురుషుడు, అలాగే హవ్వం అంటే మనందరికీ తల్లి, జీవము గల ప్రతి వానికి తల్లి, మన అమ్మ. ఆవిడి మొట్టమొదట ఒక కుమారుని కన్నది. ఆదాము దయ వలన అనలేదు అక్కడ, ఎంత జ్ఞానం, యెహోవా దయ వలన, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పింది. అతని పేరే కయ్యూను. ఈ కయ్యూను తర్వాత దేవుడు మరో సంతానం ఇచ్చాడు ఆదాము హవ్వలకు, అతని పేరే హేబేలు. ఈ కయ్యూను హేబేలు గురించి మనం ఈ ప్రారంభవచనం నుంచి చూడగలం. తర్వాత చదవండి, తరువాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలేమో గొర్రెలు కాస్తున్నాడు, కయ్యూనేమో భూమిని సేద్యపరుస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. కొంతకాలమైన తర్వాత వీళ్ళిద్దరూ ఎదిగారండి,
ఎదిగిన తర్వాత వీళ్ళు దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. దేవునికి ఇవ్వాలి అని నేర్చుకున్నారు. తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు పిల్లలు ఎవరైనా. ఎవరు చెప్తారు, చెప్పడానికి ఎవరున్నారు వాళ్ళకి? దేవునికి ఇవ్వాలి అని నేర్చుకున్నారు. అప్పుడు హెబెల్ ఏం చేశాడంటే తన గొర్రెల మందల్లో నుండి కొన్ని తెచ్చాడు, కయ్యనేమో తన పొలము పంటలో నుండి కొంత తెచ్చాడు. ఆయన కొన్ని తెచ్చాడు, ఇతను కొంత తెచ్చాడు. కొన్ని కొంత, అక్కడ మనం చదివితే ఆ మాటలు ఒకసారి చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యును పొలము పంటలో కొంత కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హెబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అతను కొంత తెచ్చాడు, అక్కడ టిక్ పెట్టుకోండి, కొంత తెచ్చాడు, హెబెలు కొన్ని తెచ్చాడు. కొంత కొన్ని, మీకేమనిపిస్తుంది? పెద్ద తేడా ఏం లేదు. అతను కొంత తెచ్చాడు, ఇతను కొన్ని తెచ్చాడు. కానీ క్రింద చెప్పబడిన మాటలు చూడండి. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ముందు హెబెలును, ఆ మాట చూడండి, హెబెలును అతని అర్పణను అంటే ముందు అతని అర్పణ కంటే హెబెలు నచ్చాడు. హెబెలును నచ్చాడు, తర్వాత అతని అర్పణను నచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక మంచి పాఠం మనం నేర్చుకోవాలి. మనము ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు, కానీ మనం ఎలా ఉండి ఇస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యం. ముందు ఇచ్చే మనం నచ్చాలి దేవుడికి. నువ్వు ఇచ్చేది కాదు, ఇచ్చే మనం దేవుడికి నచ్చాలి. ఇక్కడ వ్రాయబడిన మాట మీరు చూస్తే అక్కడ ఎంత బాగుందండి. అక్కడ ఏముంది? హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. తర్వాత కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇదేంటండి అంటే కయ్యూను నచ్చలేదు, అప్పుడు అతని అర్పణ కూడా నచ్చలేదు దేవుడికి. ముందు మనం నచ్చాలి, మనం బాగుండాలి. మనం బాగుండి ఎంత ఇచ్చినా మన మనసు, మన హృదయం, మన తలంపులు, మన నడవడిక, మన జీవన విధానం ఇవన్నీ బాగుండి మనం ఇస్తేనండి దేవుడు మనం ఇచ్చేది ఏదైనా ఆయన నచ్చుతాడు. మనం బాగోలేకుండా ఏదేదో పెద్ద పెద్దగా గొప్ప గొప్పగా వీటిని మనం దేవుడికి ఇచ్చినా మనం ఆయనకు నచ్చం ప్రియులారా. మన అర్పణ కూడా నచ్చదు. మనందరికీ ఒక విషయం తెలుసు, నచ్చిన వారు పచ్చడితో పెట్టినా కడుపు నిండా తింటాం. నచ్చలేదనుకోండి అసలు ఆ కుటుంబం, ఆ మనుషులు నచ్చనప్పుడు వాళ్ళు మటన్ బిర్యానీ చేసి పెట్టినా మనకు నచ్చదు. ముందు మనిషి నచ్చాలి. మనిషి నచ్చితే పచ్చడితో పెట్టినా భలే ఉందిరా అంటారు. నచ్చని మనుషులు ఏది పెట్టినా పెట్టావులే ఏదో అన్నట్టుగా ఉంటుంది. కాస్ట్లీ ఫుడ్డే పెట్టారు కానీ మనిషి నచ్చలేదు. మనం నచ్చాలి దేవుడికి. ఎందుకు హెబెలు నచ్చాడు, కయ్యూను ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళిద్దరిలో ఏమండి వ్యత్యాసం ఉంది. ఏంటంటే దేవుని మీద సరైన నమ్మకం లేనివాడు కయ్యూను, హెబెలు చాలా మంచి విశ్వాసం గలవాడు. హెబెలు యొక్క అర్పణ ఎందుకు దేవుడు లక్ష్య పెట్టాడో బైబిల్లో ఉంది, చూడాలి. అక్కడ చూడకుండా మనం ఆలోచిస్తే అర్థం కాదు. ఏమండి, ఒకటి ఒక సండే స్కూల్ టీచర్ అట పిల్లల్ని, అరే హెబెలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు అని అంటే, హెబెలు క్రొవిన వాటిని తెచ్చాడు కదండి, ఆ క్రొవినవి బాగా టేస్ట్ ఉంటాయి కనుక, క్రొవిన మాంసం టేస్ట్ ఉంటుంది కనుక దేవుడు అందుకే దాన్ని నచ్చాడు అని చెప్పాడంట. మరి టీచర్ కూడా అది నిజమేమో అనుకుంది, ఎందుకంటే పరిశీలన లేదు. హెబెలు యొక్క అర్పణను ఎందుకు నచ్చాడు అంటే క్రొవ్విన మాంసాన్ని తెచ్చాడని కాదు, క్రొవ్విన వాటిని తెచ్చాడని కాదు, క్రొవ్విన వాటిని తెచ్చాడని కాదు. దేవుడు క్రొవ్విన ఎందుకండి? దేవుడికి అవసరమా? ఆయన తింటాడా? మీరు అర్పించే ఆ పుట్టేళ్ల క్రొవ్వు నాకు అవసరమా అని దేవుడు ప్రశ్నిస్తాడు ఇశ్రాయేలీయులను. ఆయన తినడు కదండి, మనసు చూస్తాడు.
మన మనసు ఎలాంటిదో చూస్తాడు. మరి ఎందుకు నచ్చాడు హెబెలు అంటే ఆ ప్రశ్నకు సమాధానం హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హెబెలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి. అది విశ్వాసమును బట్టి అక్కడ అండర్లైన్ చేయండి. అంటే కయ్యూనులో లేనిదేంటి, హెబెలులో ఉన్నది ఏంటంటే విశ్వాసం. హెబెలు విశ్వాసంతో ఇచ్చాడు. చాలామంది దేవునికి ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ఇస్తారు. నా దేవుడికి ఇస్తే తగ్గ ప్రతిఫలం నాకు దేవుడు ఇస్తాడన్న విశ్వాసం, నమ్మకం. నా దేవుడికి ఇస్తే ఆయన ఎంతో మమ్మలను ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం, ఆ విశ్వాసమే దేవుడికి నచ్చింది. మనలో విశ్వాసం లేకుండా పిశాచుల్లాగా ఉండి మనం దేవుడికి ఎంత ఇచ్చినా ప్రయోజనం లేదు ప్రియులారా. హెబెలు మనసు చాలా మంచిది, అందుకే హెబెలు నచ్చాడు. ఆ తర్వాత అతను ఇచ్చిన అర్పణ కూడా చాలా బాగా నచ్చింది దేవుడికి, విశ్వాసమును బట్టి. అక్కడ సమాధానం అదే. అక్కడ మీరు చూస్తే ఎందుకు హెబెలు అర్పణ నచ్చిందంటే విశ్వాసమును బట్టి నచ్చింది. అంటే హెబెలులో ఉన్నదేంటి, చాలా గొప్ప విశ్వాసం. ఇది విశ్వాస వీరుల జాబితా కదండి. అప్పుడప్పుడు మనం అంటుంటాం విశ్వాస వీరుల జాబితా, ఇంకా చెప్పాలంటే పరలోకపు జాబితా, పరలోకానికి అర్హత సాధించిన వారి జాబితా ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ హెబెలు అర్పణను దేవుడు ఎప్పుడైతే లక్ష్య పెట్టాడో కయ్యూనుకు బాగా కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. తమ్ముడిపై అసూయను పెంచుకున్నాడు. ఎందుకు, దేవుడు నా అర్పణను లక్ష్య పెట్టలేదు, నా తమ్ముని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు కనుక నాకు బాధగా ఉంది. నాకంటే గొప్పగా దేవుని ముందు ఉండేవాడు నా కళ్ళ ముందు ఉండకూడదు. చూసారండి ఎలాంటి మనసు. కొంతమంది ఎదుగుతుంటే కొంతమంది ఓర్చుకోలేరు. అలాగే దేవుళ్ళు ఎదుగుతున్న హెబెలును చూసి కయ్యూను ఓర్చుకోలేక పొలంలో అతను ఉన్నప్పుడు అతని మీద పడి చంపేశాడట. చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు కయ్యూనును పిలిచి, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. ఆ క్రింద భాగంలో మనం చూస్తే యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడుగగా అతడు నేను ఎరుగను. ఎంత తలబిరుసు సమాధానం అండి. మాట్లాడుతున్నది నేను దేవుడితో, దేవునితో ఎలా మాట్లాడవచ్చా అన్న ఆలోచన లేకుండా నా తమ్ముడికేమైనా నన్ను కాపలా పెట్టావా, నా తమ్ముడు ఎక్కడని అడుగుతున్నావేంటి. అప్పటికే చంపేశాడండి, అప్పటికే చంపేశాడు. అసలు దేవుడు నీ తమ్ముడు ఎక్కడనగానే మంచి మనసున్నోడైతే ఏమనాలి, దేవా నాకు చనిపోతాడన్న సంగతి తెలియదు. ఎందుకంటే కొడితే చనిపోతాడన్న సంగతి ఇప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే కొడితే చాలామంది చనిపోయారు కనుక. అతను ప్రారంభంలో కదండి ఇలా కొడితే చనిపోతాడు, నాకు తమ్ముడు దూరం అవుతాడన్న సంగతి తనకు తెలియదు. తెలియక కోపంతో కొట్టేశాడు, కొట్టేశాడండి. ఇప్పుడు మనకు తెలుసు దెబ్బ కొడితే చనిపోతారని, కానీ తెలిసినా కొట్టి చంపేస్తాం. ఎంత మూర్ఖులుగా ఉన్నారండి మనుషులు. అలాగని కయ్యూను చేసింది తప్పు కాదు అని నేను అనడం లేదు, తప్పే చేశాడు, తప్పే చేశాడండి. హెబెలు ఏం చేశాడు, తనకు ద్రోహం, ఏ ద్రోహం చేయలేదు. దేవుడు మెచ్చుకున్నాడని ఓర్చుకోలేక తన తమ్ముడిని చంపేశాడు. నా తమ్మునికి నేనేమైనా కావలి వాడన అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, నాకు మొరపెట్టుచున్నది. ఎంత బాధపడుతూ ఏమండి ఎంత భయంకరంగా మరణించి ఉంటాడో ఆ రక్తం మొరపెడుతుందట, ఆ రక్తము యొక్క స్వరము దేవునికి మొరపెడుతుందట. ఏమని ఉంటాడు హెబెలు, దేవా తండ్రి నేనే తప్పు చేయలేదు, మా అన్నకు నేనే ద్రోహం చేయలేదు, నన్ను చంపేశాడు తండ్రి. ఆ రక్తము యొక్క స్వరం విన్న దేవుడు స్పందించాడండి. అతన్ని ఏం చేశాడు, శపించాడు, దేశ దిమ్మరి అయిపోతావు,
ఎంత దారుణంగా నీ తమ్మును చంపుతావా, తప్పు చేశావు. ప్రియమైన దేవుని పిల్లలారా, కయ్యూను అంటే నరహంతకుడు అని గుర్తు చేసుకోండి. భూమి మీద మొట్టమొదటి మరణం అండి ఇది. మొట్టమొదటి మరణమే ఎలాంటి మరణం అంటే అన్న చంపితి వచ్చిన మరణం అది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్త సంబంధులే వారి బంధువులను చంపుతున్నప్పుడు, అన్నదమ్ములు చంపుకుంటున్నప్పుడు మనం అంటుంటాం లోకం పరిస్థితులు ఏం బాగోలేదని. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా బాగోలేవు. అసలు ప్రారంభపు మరణమే భూమి మీద అన్న చంపితే చనిపోయాడు తమ్ముడు హేబేలు. భూమి మీద మొట్టమొదట మరణించిన వాడు, హత్య చేయబడ్డాడు, చంపబడ్డాడు. ఆలోచించండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎందరో అన్నలు తమ్ముళ్ళని చంపుతున్నారు, ఎందరో తమ్ముళ్ళు అన్నలను చంపుతున్నారండి. భయంకరమైన పరిస్థితులు భూమి మీద. అలా చేసినటువంటి కయ్యూనును దేవుడు శపించాడు. ప్రియమైన దేవుని వారిలారా, వదిలిపెట్టలేదు, శపించాడు. ఒక మాట బైబిల్లో చదువుదాం, మొదటి యోహాను 3:12 మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే. కనుకనే కదా, చూసారండి, మనము కయ్యూను వంటి వారమై. ఎంత మంచి మాట చెప్పాడండి యోహాను గారు. సంఘానికి లేఖ రాస్తూ, సంఘమా, దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎవరిలాగా ఉండకూడదట? కయ్యూనులాగా ఉండకూడదట. ఎందుకు? వాడు దుష్టుని సంబంధి అయి. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి, సాతాను సంబంధి. మనుషులను చంపేవారు, మనుషులను హతమార్చేవారు అంతా ఎవరండి? సాతాను సంబంధులు. ఒకరు ఎదుగుతుంటే ఆత్మీయతలో మరొకరు ఓర్చుకోలేని వారు ఉంటారు. ఓర్చుకోలేని వీరెవరు? వీరు సాతాను సంబంధులే. ఏమండి, ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, కానీ వెనకకు లాగే ప్రయత్నం చేయకూడదు. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. మళ్ళా చదువునా నా మాట, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపాడు? చూసారా, మళ్ళీ ప్రశ్న, వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి. చక్కగా నీతిగా బ్రతుకుతుంటే, దేవుని అందలి విశ్వాసంతో బ్రతుకుతుంటే ఓర్చుకోలేకపోయాడు కదా. కనుక అలాంటి వారంగా మనం ఉండకూడదని క్రైస్తవ్యానికి యోహాను గారు పాఠం నేర్పిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాణం పెట్టేవాళ్ళంగా ఉండాలి, కానీ మనం ప్రాణం తీసేవాళ్ళుగా ఉండకూడదు. ఈ యోహాను గారే యోహాను 3:16 రండి, మనం ఎలాంటి వారమై ఉండాలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా అన్నాడు చూడండి, ఎంత మంచి మాట అండి, ఎంత చక్కగా వివరణించాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామన్నాడా, ప్రాణం తీయాలన్నాడా? ప్రాణం తీసేవాళ్ళుగా ఉండాలా, ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలా? సహోదరుల కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. ప్రాణం పెట్టేవాడే నిజమైన క్రైస్తవుడు, ప్రాణం తీసేవాడు నరహంతకుడు, అపవాది సంబంధి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఎంత మంచి మాటలు చెప్పాడు. యూదాపత్రిక 11 చూడండి, చూసారా, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. చాలండి, వారు అంటే ఆ పై భాగంలో కొంతమంది ఉన్నారండి. ఇశ్రాయేలీయుల గురించి చెప్పాడు, అపవాది గురించి చెప్పాడు, సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్న మనుషుల గురించి చెప్పాడు. ఆ పై భాగంలో మీరు పైనుండి చదువుకుంటూ వస్తే ఇశ్రాయేలీయుల గురించి,
ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలీయుల గురించి, తర్వాత సమాజాన్ని పాడు చేస్తున్న అపవాదిని గురించి, సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్న మనుషుల్ని గురించి మాట్లాడుతూ వారు అన్నాడండి. వారు అంటే ఇది పైన ఉన్నవారు. వారు వారు కయ్యూను నడిచిన మార్గమున, అంటే ఎలా నడిచారు ఇశ్రాయేలీయులు, అలాగే అపవాది, తర్వాత సొదొమ గొమొర్ర వారు, వీళ్ళు ఎలా నడిచారట? కయ్యూను నడిచిన మార్గం. అంటే కయ్యూను మార్గంలో ఏముంది? కయ్యూను నడిచిన మార్గంలో ఏముంది? నరహత్య. అవునా? నరహత్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ ఉన్నాయండి. అలా బ్రతికారట ఎవరు? ఇశ్రాయేలీయులు, సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు, అలాగే అపవాది. వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచారు. అయ్యో అంటే వాళ్ళకు భయంకరమైన కష్టం రాబోతుంది, నరకానికి వెళ్ళబోతున్నారు. అందుకే అన్నాడు అయ్యో వీరికి శ్రమ. అలాంటి భయంకరమైన శ్రమలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే మనం కయ్యూను నడిచిన మార్గంలో నడవకూడదని దేవుడు నేర్పిస్తున్నాడండి. నడవకూడదు. ఇక మన ప్రశ్న ఏంటంటే, కయ్యూనుకు, ఇంత భయంకరుడైన కయ్యూనుకు, అంతేనా చెప్పాలంటే, ఇంత భయంకరుడు, నరహంతకుడు, తమ్ముడిని చూసి ఓర్చుకోలేనివాడు, ఇలాంటి భయంకరుడైన కయ్యూనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రశ్న ఎందుకు కలుగుతుందంటే, ఆదాము హవ్వలే భూమి మీద మొట్టమొదటి మానవులు, అంతే కదండి. అలాంటప్పుడు మరి కయ్యూనుకు ఎక్కడ నుండి పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు భార్యను అనే ప్రశ్న మనకు కలుగుతుంది. ఆదికాండం 4:16 అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురము ఉండెను. ఈ మాట చదువుకొని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు క్రైస్తవ్యాన్ని. ఏమండి, తమ్ముని చంపాడు, దేవుడేమో అతన్ని శపించాడు, ఆ శాపం పొందినవాడై దేశదిమ్మరై వెళ్ళిపోయాడట. ఎటు వెళ్ళాడు? ఏదెనుకు. అప్పటి వరకు ఏదెను ప్రాంతంలో ఉన్న వీళ్ళు, ఇతను ఏదెనుకు తూర్పు దిక్కుగా వెళ్ళి నోదు దేశములో కాపురం ఉన్నాడట. ఏ దేశం? నోదు దేశం. ఇక్కడ రెండు ప్రశ్నలు కలుగుతున్నాయి అందరికీ. ఏంటంటే, అసలు దేశం ఎక్కడది? ఆదాము హవ్వలే మొట్టమొదటి మనుషులు అయినప్పుడు దేశం ఎక్కడది? దేశం అంటే ప్రజలు ఉండాలి కదా. మరి అప్పటికి ప్రజలు ఎక్కడున్నారు? ప్రజలు ఎక్కడున్నారు? దేశం ఎక్కడది? పెళ్లి చేసుకోవాలంటే ఒక స్త్రీ ఉండాలి, మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలుంటే దేశం అవుతుంది. ఏమండి, ఒక స్త్రీ ఉంటేనే పెళ్లి చేసుకోగలుగుతాడు. మరి ఆ కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నోద్దేశం ఎక్కడ? బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నారు, మీ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, మీ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకు నమ్ముతున్నారు ఆ బైబిల్ని? తీసి పక్కకేసి మేము నమ్మినటువంటి నమ్మకాల్లోకి రండి మీరు అని అడుగుతున్నారండి. చాలామంది బైబిల్ తెలియని వాళ్ళు, నిజమే కదా. మరి ఆదాము హవ్వలే తొలి మానవులైనప్పుడు దేశం ఎక్కడది? అప్పటికే నోదు దేశం ఉందంటే ఆదాము హవ్వలు తొలి మానవులు కాదు. కయ్యూను వివాహం చేసుకున్నాడు అంటే ఇది కూడా, మరి ఆ రోజుల్లో ఇంకా మనుషులు లేరు కనుక ఇది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి అనుకుంటున్నారు ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది మనకు తెలియాలంటే పరిశీలన చాలా అవసరం. బైబిల్లో లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అన్నాడు దేవుడు. మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో కూడా పరిశీలించాలి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు మీరు వాటిని పరిశోధించుడి అని దేవుడు చెప్పాడు గనక, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే కూడా మనం లేఖనాలను పరిశోధించాలి. ఇంతకీ కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం బైబిల్లో. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో ముందు బైబిల్లోకి వెళ్ళే ముందు ఒక విషయం మీకు చెప్తానండి, మీకు ఈజీగా అర్థం కావడానికి.
ఈరోజు భూమి మీదనున్న పురుషులకు స్త్రీలు ఎక్కడ నుండి వస్తున్నారో తెలిస్తే కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు పురుషులైన వారికి భార్యలు ఎక్కడ నుండి వస్తున్నారో తెలిస్తే కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందో కూడా మనకు తేలికగా అర్థమవుతుంది. ఈరోజు పురుషులైన వారందరూ వివాహాలు చేసుకుంటున్నారంటే ఈ స్త్రీలు ఎలా వస్తున్నారండి? ఎలా వస్తున్నారు? ఒకరి నుండి ఒకరు. మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తల కార్యాలు 17:26 చూద్దాం. అపోస్తల కార్యములు 17:26 చదువుదామండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు. ఏమండి యావత్తు భూమి అంటే? భూమి మొత్తం మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము చాలండి. యావత్తు భూమి మీద కాపురమునుడుకు అన్నాడు. అక్కడ మనం ఆదికాండం 4:16 ఏం చూసాం? ఆదికాండం 4:16 కయ్యూను ఏదేనుకు తూర్పు దిక్కుకు ప్రయాణమై వెళ్ళి నోదు దేశములో కాపురముండెను. కాపురం ఉండాలంటే భార్య కావాలి, అంతే కదండి. కాపురం ఉండాలంటే భార్య కావాలి. దేశమేముందంటే ప్రజలు అప్పటికే ఉండి ఉండాలి. మరి అప్పటికి నిజంగా ప్రజలున్నారా? కాపురం ఉండడానికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అక్కడ కయ్యూను కాపురం ఉండడానికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే ఈ వచనం దగ్గరికి మనం రావాలి. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అన్నాడు అక్కడ, అంతేనా? యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి. ఎలా వస్తున్నారటండి? ఒకని నుండి. కాపురం ఉండటం కోసం ఎవరి నుంచి తీసుకొస్తున్నాడు దేవుడు? ఒకని నుండి. ఎవరా ఒకడు? ఆయనే ఆదాం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. ప్రతి జాతి మనుషులను సృష్టించాడు ఒకని నుండి. ఆ ఒక్కడే ఆదాం. అంటే కయ్యూనుకు భార్య రావాలంటే యావత్తు భూమి మీద కాపురం ఉన్న వాళ్ళంతా ఆదాము నుంచే వస్తే మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి రావాలి? ప్రశ్న. యావత్తు భూమి మీద, అక్కడ ఉన్న మాట ఏంటండి? యావత్తు భూమి మీద కాపురం ఉన్నటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండే తీసుకొస్తున్నాడట అందరినీ. మరి ఆదాము నుంచే అందరికీ భార్యలు వస్తున్నప్పుడు, ఆదాము నుండే పురుషులు స్త్రీలు వస్తున్నప్పుడు కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి రావాలి? ఆదాము నుండే రావాలి. యావత్తు భూమి మీద ఉన్నవారంతా ఆదాము నుంచే వచ్చినవారు. మరి ఆదాముకు కయ్యూను హేబెలు ఉన్నాడని తెలుసు ఈరోజు క్రైస్తవులకు. తర్వాత పిల్లలు ఉన్నారన్న సంగతి పరిశీలించలేకపోయారు. కయ్యూను హేబెలు ఎంత మాత్రమే ఆలోచిస్తున్నారు. కయ్యూను హేబెలు ఆ తర్వాత ఇంకా ఆయనకు సంతానం ఉందండి. ఇంకెవరిని కన్నాడు ఆయన? కయ్యూను హేబెలు. తర్వాత ఎవరిని కన్నాడు? షేతును కన్నాడు. షేతును కన్న తర్వాత కూడా ఇంకా పిల్లలను కన్నాడు. ఆదికాండం చూడండి. ఆదికాండము 5:ను ప్రారంభవచనం నుండి ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను, మగవానిగాను ఆడుదానిగాను వాణిని సృజించి ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి. చూడండి ఎన్ని సంవత్సరాలట? 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. అంటే హెబెలు చనిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక కుమారుని దేవుడు ఆదాము గారికి ఇచ్చాడు. ఆయన పేరే షేతు. తర్వాత చూడండి,
చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు ఎన్ని సంవత్సరాలట ఎవర్న కన్న తర్వాత చేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అంతకు ముందు 130 ఈ ఒక 800 మొత్తం 930 ఏండ్లు బ్రతికాడండి ఆయన ఆదాము మనందరికి తండ్రి మనకు మూల పురుషుడు ఎంత కాలం బ్రతికాడు 930 ఏండ్లు బ్రతికాడండి ఆ 800 ఏండ్లు బ్రతికి అతడు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడట అది కుమారుల్నే కాదు కుమార్తెలను కూడా కన్నాడు ఇప్పుడు కుమారులను కుమార్తెలను కంటే కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి రావాలి ఆయన నుంచి వచ్చిన కుమార్తెల్లో నుంచి అతనికి భార్య రావాలి అంతే కదండి యావత్తు భూమి మీద ఉన్న వారందరూ ఒకని నుంచి వచ్చారు మరి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి రావాలి ఆ ఒకని నుంచి రావాలి ఆదాము గారు నిజంగానే కుమారులను మాత్రమే కాదు కుమారులను కుమార్తెలను కన్నాడట ఎంతమందిని కన్నాడో తెలియదు లెక్కలేదు కుమారులను కుమార్తెలను అన్నాడే కానీ ఇంతమందిని కన్నాడనుందా లేదు కుమారులను కన్నాడు కుమార్తెలను కన్నాడు ఇప్పుడు తన కుమారులకు వివాహం కావాలంటే తన నుంచి వచ్చిన కుమార్తెల్ని ఇచ్చి వివాహం చేయాలి తప్ప మరొక ఆప్షన్ లేదు అవకాశం లేదు మరో అవకాశం లేదు చాలా మందిని కన్నాడండి దాదాపు ఒక మనిషి 20 సంవత్సరాలకు పెళ్లి చేసినా పిల్లల్ని కనగలడు అవునా 20 ఏళ్ళకి పెళ్లి చేసాం అనుకోండి ఒక సంవత్సరంలో కుమారుని కనగలడు అంతేనా అంటే 20 ఏళ్ళకే ఒక కొడుకు మళ్ళా ఆ కొడుకు 20 ఏళ్ళు వచ్చాయి అనుకోండి ఇతనికి ఎవరు వస్తారు అంటే ఇప్పుడు తండ్రికి ఎంత వస్తాయి అప్పుడు కొడుకు 20 వచ్చాయంటే తండ్రికి ఎంత వస్తాయి 40 40 ఏళ్ళకి మనవడు వచ్చాడు అవునా మనవడికి మళ్ళీ 20 ఏళ్ళు వచ్చాయి అనుకోండి మనవడికి పెళ్ళైంది అనుకోండి అప్పుడు ఆయనకి ఎన్ని ఉంటాయి మొట్టమొదట ఆయనకి ఎన్ని ఉంటాయి 60 60 ఏళ్ళకి ఏ మనవడా మనవడు ముని మనవడు చూసారండి 60 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఇలా వస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ మనవడు వీళ్ళంతా మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళ నుంచి కొంతమంది వస్తుంటారు ఎంతమంది వస్తారండి 930 సంవత్సరాలలో ఆదాము ఎంతమందికి జన్మనిచ్చి ఉంటాడు ఏమోనండి 60 ఏళ్ళకి ముసలుడు అయిపోయి ఉంటాడు అనుకుంటున్నారా ముసలితనం 60 ఏళ్ళకి వస్తే 930 ఏళ్ళు ఎలా బ్రతుకుతాడు ఆయన ఏమండి ఒక మనిషి దాదాపుగా ఎన్ని సంవత్సరాల వరకు కనగలడు పిల్లల్ని మీకు తెలిసిన విషయం చెప్పండి ఒక మనిషి 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం ఆరంభిస్తే ఎంతకాలం వరకు కనగలడు అమ్మా 50 ఏళ్ళ వరకు అని చెప్తున్నారు సరే మంచిది మరి ఆదాము ఎంతమంది కని ఉంటాడు ఆదాము 930 ఏళ్ళు కదా బ్రతికింది ఎంతమందిని కని ఉంటాడు ఎన్టీ రామారావు గారు బ్రతికిన కాలం ఎంత 70 ఏళ్ళలో ఏం బ్రతికుంటాడు ఆయన 13 కన్నాడంట ఎంతమందిని 13 మళ్ళీ ఆయన కన్నవాళ్ళు మరి ఇంకెంతమందిని కన్నారు ఆయన ఉండగానే ఆయనకు మనవాళ్ళు మనవరాండ్రు ఎంతమంది వచ్చారండి ఇది మీకు అర్థమైతే కయ్యూనుకు భార్య ఆదాము నుంచి వచ్చిన వారిలో నుండే రావాలి తప్ప మరొక అవకాశం లేదు కనుక బైబిల్ని బట్టి యావత్తు భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకని నుండే ప్రతిజాతి మనుషులను సృష్టించాడు కనుక కయ్యూనుకు భార్య ఆదాము నుంచే వచ్చింది మరి అలాంటప్పుడు చెల్లవుతుంది కదా ప్రశ్న మనకు వెంటనే ప్రశ్న వస్తుంది మరి ఆదాము నుంచే వచ్చినప్పుడు కయ్యూను అలాగే ఆదాము నుంచి వచ్చినటువంటి ఆమెడి ఏమవుతారు అన్న కయ్యూను పెద్దవాడు కదా అన్న చెల్లి అవుతారు మరి అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవచ్చా అది తెలివితేటలుగా మాట్లాడుతుంటారు చాలామంది ఇప్పుడు చేసుకోకూడదు ఒకప్పుడు దేవుడే చేసుకునే అవకాశం ఇచ్చాడు ఎందుకంటే భూమి మీద మనుషులు విస్తరించాలి అంటే మరొక అవకాశం లేదు ఒకరి నుండి రావాలి కనుక దేవుడు ఆ కాలంలో ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే వివాహం చేసుకోండి అని చెప్పడాన్ని బట్టే దానిని బట్టి వాళ్ళు వివాహం చేసుకున్నారే తప్ప వేరేది కాదు ఇక చేసుకోవాలి మరొక అవకాశం లేదు మరో చోట నుంచి ఎలా వస్తారండి అందుకే బైబిల్లో ఆ అజ్ఞాన కాలములయందు దేవుడు
చూచి చూడనట్టుగా ఉన్నారట. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం. ఆ యావత్తు భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆ ఒకరి నుండి అని చెప్పిన తర్వాతనే ఈ మాట చెబుతున్నాడు. 30వ వచనం చూడండి, 30వ వచనం 17:30 అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు ఎలా ఉన్నారట, అప్పుడు ఇంకా ఆజ్ఞలు జారీ చేయలేదు కదండి, దాన్ని అజ్ఞాన కాలం అంటారు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు దేవుని జ్ఞానం మన చేతిలో ఉంది. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు, తన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములో ఎలా ఉన్నాడట, చూచి చూడనట్టుగా. తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు తన పిల్లలకు, మీరు ఇలా ఉండాలి, ఇదిగో ఈమె నీకు చెల్లి, ఈమె నీకు అక్క, ఈమె నీకు తల్లి, ఈమె నీకు పిన్నమ్మ, ఈయన నీకు అన్న, ఈయన తమ్ముడు, ఇతని విషయంలో ఎలా ఉండాలి, ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. ఒక మాట చదువుదాం బైబిల్లో, ఏమండి, లేవ్యాకాండము 20:17. లేవ్యాకాండం 20:17 ఇస్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే కాని తన తల్లి కుమార్తెనే కాని చేర్చుకొని వాడు వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. అలాంటిది చేయకూడదు, అంటే ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఎవరి గురించి చెప్తున్నాడు పైన, ఎవరి గురించి చెప్పాడు ప్రారంభ మాట, ఒకడు తన సహోదరుని అనగా తండ్రి కుమార్తె. తండ్రి కుమార్తె ఏమవుతుంది, మన తండ్రి కుమార్తె ఏమవుతుంది, చెల్లి. అలాంటి చెల్లి దగ్గరకు వెళ్ళి ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదని దేవుడు చెప్పాడండి. చదువుకోవడానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ విషయాలు, జ్ఞానం నేర్పుతున్నాడు. ఆమె నీకు చెల్లి, నీ తండ్రి కుమార్తె, నీ తల్లి కుమార్తె నీకేమవుతుంది, నీకు చెల్లి అవుతుంది. నీవు చెల్లితో తప్పుడు పనులు చేయకూడదు, నీ చెల్లిని చేర్చుకోకూడదు నీ భార్యగా. దేవుడు చెప్పాడు కదండి, ఇలా ఎన్నో ఆజ్ఞలు బైబిల్లో ధర్మశాస్త్రంలో కనిపిస్తాయి. మరి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చెల్లిని చేసుకుంటానంటే అలా. ఈ మధ్యకాలంలో ఒక చోటండి, సొంత చెల్లిని ప్రేమించాడట ఒకడు. ఎవరిని, సొంత చెల్లిని ప్రేమించి తండ్రి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడంట, నేను చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని. అదేంట్రా మనం క్రైస్తవులు, అంటే చర్చికి వెళుతుంటాం, దేవుడంటే నీకు భయం లేదా, ఏంట్రా చెల్లిని పెళ్లి చేసుకుంటావా, ఎంత తప్పురా ఇది అంటే వాడు అన్నాడట. బైబిల్ చదువుకున్నావు ఎప్పుడైనా, యావత్తు భూమి మీద ఉన్న వాళ్ళందరూ, కాపురం ఉన్న వాళ్ళందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. ఆదాము నుంచి వస్తే ఏమవుతాం మనమంతా, అన్న చెల్లి ఇదే కదా, కాబట్టి తప్పు లేదు నాన్న, నేను చేసుకుంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అజ్ఞాన కాలములు యందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, అప్పుడు సరిపోయింది. కానీ ఇది జ్ఞానకాలం, జ్ఞానమిచ్చి దేవుడు ఇలా బ్రతకమని చెప్పిన కాలం ఇది. ఇప్పుడు అలా చేయడం మంచిది కాదు. ఇప్పుడు పద్ధతులు పెట్టాడు దేవుడు, ఆ పద్ధతుల ప్రకారంగా మనం నడుచుకోవాలి, మంచిది. ఇంతవరకు మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఆదాము నుంచే వచ్చింది. మరలా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి వీల్లేదు బైబిల్ని బట్టి, మంచిది. మరి నూదు దేశం ఎక్కడది, అక్కడ ఏముంది, ఆదికాండం 4:16 చదవండి ఒకసారి. ఆదికాండము 4:16 చదవండి. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. నోదు దేశం ఏమంటే, కయ్యూను వెళ్ళారట, ఎక్కడున్నారట, కాపురం, నోదు దేశంలో. దేశం అంటే ఇప్పుడు కాపురం ఉండాలంటే భార్య ఉండాలి, భార్య అంటే ఆదాము నుంచి వచ్చింది. మరి దేశం అంటే ప్రజలు ఉండాలి కదా, దేశం అంటే ఎంతోమంది ప్రజలుంటే దేశం.
అంతే కదా. అంటే దేశమే ఉందంటే అప్పటికే జనాభా ఉన్నారా? అలా జనాభా ఉండి దేశమే ఉంటే ఆదాము మొట్టమొదటి మనిషి కాదు భూమి మీద, అంతే కదండి. ఆదాము మొట్టమొదటి వాడు ఎలా అవుతాడు? అప్పటికే ప్రజలు ఉండాలి, అప్పుడు బైబిల్ తప్పు అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదామే భూమి మీద మొదటివాడు. ఆదాము నుండే ప్రజలందరూ వచ్చారు. మరి నోదు దేశం ఎక్కడిది అంటే ఈ కయ్యును శపించబడి వెళ్ళాడు కదండి. ఏదేనుకు ఎటు వెళ్ళాడు? తూర్పుగా వెళ్ళాడు. పడమరగా వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మధ్యధార సముద్రం ఉంది అక్కడ. ఏదేనుకు ఇటు వెళ్ళడానికి వీల్లేదు, అటు వెళుతున్నాడు తూర్పుగా. తూర్పుగా వెళుతూ ఒక చోటుకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడండి. ఆదాము నుంచి వచ్చిన ఆమెనే వివాహం చేసుకుని ఒక చోట కాపురం ఉన్నాడు. కాపురం ఉన్నప్పుడు దేశం లేదు, అది ఆయన వెళ్ళి కాపురం ఉన్నప్పుడు అది దేశం కాదు, అసలు అది ఊరు కూడా కాదు, దానికి పేరే లేదు. తన భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు అంతే. కానీ అక్కడ మాత్రం ప్రజలు లేరు ప్రియులారు. మరి దేశం ఎక్కడదని ఆయన అడుగుతారా? ఒకప్పుడు ఈరోజు పల్లెలు పట్టణాలని పిలువబడుతున్నవి పల్లెలు కాదు, పట్టణాలు కాదు. ఈ జగ్గయ్యపేట పేరు ఏదో ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చి ఉంటుంది. ఎవరో వచ్చి ఉంటారు ఇక్కడికి, ఏదో మన ముత్తాతలు వచ్చారు అనుకుందాం. మనం జగ్గయ్యపేటకు వచ్చారు, మన ముత్తాతలు వచ్చి ఇక్కడ కాపురం ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు దీనికి జగ్గయ్యపేట అనే పేరు లేదు, ఇది పట్టణం కాదు. అలాగే కయ్యును కూడా కాపురము, తన భార్యను తీసుకుని వెళ్ళి కాపురం ఉన్నప్పుడు అది నిర్జన ప్రదేశం, ప్రజలు లేని ప్రాంతం, దానికి ఊరు పేరు కానీ ఏదీ లేదు, అది దేశం కాదు, అది దేశం కాదు. కానీ మోషే గారు ఆదికాండం రాశారండి. ఈ ఆదికాండాన్ని రాసింది ఎవరు? మోషే గారు రాశారు. ఆదికాండం ఒకటే కాదు, మోషే గారు పంచకాండాలు రాశాడు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ ఐదు గ్రంథాలు రాసిన వాడు మోషే గారు. ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వం 1500, ఆయన భూమి మీద ఉన్న కాలం క్రీస్తుకు పూర్వం 1500. మోషే గారు ఆదికాండం రాసేటప్పుడు ఆదాము గారు, కయ్యూను గారి యొక్క చరిత్ర రాస్తూ కయ్యూను నోదు దేశంలో కాపురం ఉన్నాడని రాశాడు. కయ్యూను వెళ్ళినప్పుడు అది దేశం కాదు. మోషే గారు ఈ గ్రంథాన్ని రాసేటప్పటికీ కయ్యూను గారు వెళ్ళిన ఆ ప్రాంతం నోదు దేశం అని పిలువబడుతుంది. అర్థమవుతుందా? కయ్యూను వెళ్ళినప్పుడు అది దేశం కాదు, ఊరు కాదండి, నిర్జన ప్రదేశం, ప్రజలు లేని ప్రాంతం. కానీ కయ్యూను చరిత్ర ఎవరు రాస్తున్నారు? మోషే గారు. ఎప్పటికీ? మోషే గారు రాసేటప్పటికే దేశాలు ఉన్నాయి, ప్రజలు భూమి మీద విస్తరించి ఉన్నారు, ఎంతోమంది ప్రజలు, ఎన్నో దేశాలు, ఎన్నో దేశాలు కదండి. ఐగుప్తు దేశానికి ప్రజలను విడిపించుకొని రావడానికి, దేవుని ప్రజలను విడిపించుకొని రావడానికి వెళ్ళాడు. అప్పటికే దేశాలు ఉన్నాయి, ఐగుప్తు ఉంది, కనాన్ ఉంది, ఎన్నో దేశాలు ఉన్నాయండి, ఎన్నో దేశాలు ఉన్నాయి. మోషే గారు కయ్యూను గురించి రాసేటప్పుడు ఆయన ఏమి రాశారంటే కయ్యూను నోదు దేశములో కాపురం ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు అది దేశం కాదు, కానీ మోషే గారు ఈ సంగతి వ్రాసేటప్పుడు కయ్యూను గారు ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఆ ప్రాంతం ఏ దేశం అని పిలువబడుతుంది? నోదు దేశం. మన తాతలు జగ్గయ్యపేట వచ్చారండి, అప్పుడు జగ్గయ్యపేట అనే పేరు లేదు. మనం ఈ కాలానికి వచ్చి మన తాతల చరిత్ర రాసేటప్పుడు ఏమంటాం మనం? మా తాతలు జగ్గయ్యపేటలో కాపురం ఉన్నారు, అది సంగతి. అంటే మనం రాసేటప్పటికి దీనికి జగ్గయ్యపేట పేరు వచ్చింది, జగ్గయ్యపేట అనే పేరు వచ్చింది. కానీ మన తాతలు, పూర్వీకులు వచ్చినప్పుడు దీనికి అసలు పేరే లేదు, అది విషయం. అంతేగాని ఎవరో బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పగానే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. మోషే గారే రాశాడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? ధర్మశాస్త్రం రాసింది మోషే గారే. ద్వితీయోపదేశ కాండం చూడండి, ద్వితీయోపదేశ కాండము 31:9 31:9 మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించాడట. చాలండి, మోషే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాసి ఎవరికిచ్చాడట?
యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలీల పెద్దలందరికీ ఇచ్చాడటండి. ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు? మోషే గారు. 24వ వచనం కూడా చూడండి అక్కడ, 24వ వచనం. ధర్మశాస్త్రం అంటే ఏది చెప్పాను? ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రం, అదే ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మోషే చదువమ్మా, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయటం ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు చాలండి. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి ముగించింది ఎవరు అంటే ఇక్కడ కూడా వ్రాయబడింది మోషే, మోషే గారేనండి. అంటే మోషే గారు వ్రాసే కాలానికి, ఆదికాండాన్ని మోషే వ్రాస్తున్న కాలానికి కయ్యూను వెళ్ళిన ప్రాంతం ఏ దేశంగా పిలువబడుతుంది? నోదు దేశంగా. భూమి దేశాలుగా విభాగించబడిన కాలం ఒకటి ఉంది, అది ఎప్పుడో చూడండి ఒకసారి. ఆదికాండం పదో అధ్యాయము 21 నుండి చదువుదాం. 10వ అధ్యాయం 21 నుండి. మరియు సంతానము పుట్టెను. షేమ్ అంటే ఎవరండి? షేమ్ ఎవరు? నోహు నుంచి వచ్చినవాడు, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. కానీ నోహు కాలానికి జలప్రళయం వచ్చింది, ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. తర్వాత మళ్ళా నోవహు కుటుంబంలో నోవహు గారికి 3 పిల్లలు కదండి, షేము, హాము, యాఫేతు. వీళ్ళు భూమి మీద విస్తరించారు. మళ్ళా భూమి మీద విస్తరించిన తర్వాత షేము కుమారులు ఎలాము, అషూరు, లూదు అనువారు, ఊజు అనువారు. 25వ వచనం అనుకుందాం. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ మిగతా పేర్లన్నీ గుర్తు పెట్టుకోవటం పెద్దగా సాధ్యం కాదు. ఒక పేరు పెలెగు. ఎవరటండి ఇతను? ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. 25వ వచనం. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. ఎవరి కాలంలోనండి? పెలెగు కాలంలో. అంటే అంతకుముందు భూమి మీద ఉన్న ప్రజలు దేశాలుగా విభజించబడలేదు. ఎవరి కాలంలో? పెలెగు కాలంలో. అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అంటే కయ్యూను కాలంలో దేశం లేదనే కదా. కయ్యూను గారు వెళ్ళినప్పుడు అప్పుడు దేశం ఎక్కడదండి? ఆయన వెళ్ళిన ప్రాంతం నిర్జన ప్రదేశం, ప్రజలు లేని ప్రాంతం. ప్రజలు లేని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి తన భార్యతో కాపురం ఉన్నాడు. ప్రియులారా, ఆయన వెళ్ళినప్పుడు దేశం లేదు, కానీ దేశాలు అనేవి ఎవరండి? ఆయన పేరేంటి? పెలెగు కాలంలో భూమి మీద జలప్రళయం వచ్చిన తరువాత మళ్ళా నోవహు గారి సంతతిని భూమి మీద దేవుడు విస్తరింపజేసిన తర్వాత పెలెగు కాలంలో భూమి దేశాలుగా విభాగించబడింది. అంటే దేశాలు తర్వాత వచ్చాయి. కయ్యూను గారి కాలంలో దేశం లేదు. మోషే గారు కయ్యూను చరిత్ర రాస్తున్నప్పటికీ ఏదేనుకు తూర్పుకు వెళ్ళాడు కదండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కయ్యూను ఎక్కడికి వెళ్ళాడు? ఏదేనుకు తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడట. ఏదేనుకు తూర్పు దిక్కుగా ఉన్న ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతుంది. కనుక మోషే గారు రాసేటప్పటికీ అది నోదు దేశం, కనుక అలా రాశాడు ఆయన. 4వ అధ్యాయం 16వ వచనం మళ్ళీ చదువు. ఆది కాండం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున
నోదు దేశములో కాపురమునన్న సంగతి ఎవరు రాశారు? మోషే గారు రాశారు. మోషే గారు రాశారు. ఒక 50 సంవత్సరాల క్రితం ఏమండి ప్రజలు లేని ప్రాంతాలు, ఒక 50 సంవత్సరాల క్రితం ప్రజలు లేని ప్రాంతాలు ఈరోజు పల్లెలుగా ఏమండి పట్టణాలుగా పిలువబడతా ఉన్నాయి. మనం కొంచెం వెనక్కి వెళితే ఒక 50 సంవత్సరాల క్రితం ప్రజలు లేని ప్రాంతాలండి పల్లెలుగా పట్టణాలుగా పిలువబడుతున్నాయి. కనుక కయ్యూను గారు వెళ్ళినప్పుడు అది దేశం కాదు, కానీ మోషే గారు ఈ చరిత్ర రాస్తున్నప్పుడు కయ్యూను వెళ్ళిన ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతుంది. అది నోదు దేశం యొక్క వివరణ. రెండు విషయాలు మీకు చెప్పాను. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండే వచ్చింది. దేశం ఎక్కడది? అప్పుడు దేశం లేదు. మోషే గారు కయ్యూను చరిత్ర రాస్తున్నప్పటికీ ఆ కయ్యూను వెళ్ళిన ప్రాంతం నోదు దేశంగా పిలువబడుతుంది. కనుక కయ్యూను నోదు దేశంలో కాపురమునని మోషే గారు చెప్పారు. ఇది వివరణ. కనుక ఇలాంటి విషయాలు బైబిల్ పరిశోధిస్తే తప్ప, పరిశీలిస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.